నమస్కారం జీటీవి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల మహిళలకు పెన్షన్ 2000 ఇస్తామన్న వైఎస్ జగన్ బాబు బోటగాలని నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ అన్న ఎమ్మెల్యే ఆలపాటి వైసీపీ కేంద్రంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్యమైన ప్రజా స్పందన పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి అహనిసలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్ పెట్టుకున్నాడని ఎమ్మెల్యే ఆలపాటి విమర్శించారు జగన్ చేస్తున్న విమర్శనలపై ఎమ్మెల్యే ప్రతివిమర్శనలు చేస్తూ వైసీపీ ప్రజల్ని దాగా చేయటం మానుకోవాలని ఆలపాటి అన్నారు కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారిగా రాజీపడిన వైసీపీ నేతలు బీజేపీతో మంత్రాలు సాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని వాటిని నిరూపించగలరా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు జగన్ భాష వ్యవహార శైలి విదేశాలు తెచ్చుకుంటేలా ఉన్నాయని ఆయన అన్నారు అటు అసెంబ్లీకి రాకుండా ఇటు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఏ విధంగా చంద్రబాబును విమర్శిస్తారంటూ ఆయన ప్రశ్నించారు జగన్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంపై బీజేపీ ఇతర పార్టీలు నోటీసు ఇస్తే ఉద్దేశపూర్వకంగా సమస్యను చర్చకు రానియకుండా కేంద్రం కుట్రలు పన్నుతుందని ఆయన అన్నారు సభలో బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించి అవిశ్వాసాన్ని ఎందుకు చర్చకు రానివ్వరని ఆయన ప్రశ్నించారు నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారని ఇంకా ఇక్కడి ప్రజలను మభ్యపెట్టి మార్చాలని చోట్ల తగదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు బీజేపీతర రాజకీయ పక్షాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భం ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని రాజకీయ పార్టీలకి అవగాహన ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతగుతూ ఉన్నాయి దెబ్బతగటానికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి అంతేకాకుండా ఈ రాష్ట్రంకి జరిగిన నష్టాన్ని పూరించడంలో విఫలమవుతా ఉంది దీని మీద చర్చ జరపాలని చెప్పి మనం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది మనతో పాటు కూడా వైసీపీ వారు కూడా ప్రవేశపెట్టారు దాని తర్వాత కాంగ్రెస్ మిగతా రాజకీయ పార్టీలు కూడా మనకు మద్దతు పలికినాయి ఏ రోజు కూడా సభ మాత్రం జరగల అవిశ్వాస తీర్మానంపై చర్చకి నోటీసు కూడా అనుమతి లేకుండా సభను వాయిదా వేయడం జరుగుతూ ఉంది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే భారతదేశ 18-19 బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుని మాత్రం ఓకే చేశారు కానీ చర్చ లేకుండా నోటీసుకు మాత్రం చెప్పడానికి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పాడు ఇవ్వకుండానే సపోర్ట్ చేశారు చేసిన తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినాయి పోనీ నువ్వు ఇచ్చిన హామీ ఏమన్నా కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందా అంటే ఆ రోజు చేయకపోయినా మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి నువ్వు సపోర్ట్ చేసావు నువ్వా దొంగవి మేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వా బావిలో దూకాల్సిన వాడివి మేమా అని నేను అడుగుతా ఉన్నా నువ్వా లోపాయి గారిగా రాజీ పడి ఈ రోజున కేవలం చంద్రబాబు నాయుడిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని నడిచే విధానంలో ఈనాడు ఈ రాష్ట్రానికి ఏ అంశంలో నువ్వు మద్దతు పలిక ఒక్కసారి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు ఈనాడు ఓదార్పు యాత్ర చేస్తా ఉన్నావు ఎక్కడ అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగిందా రైతులు పండించిన పంటకు అన్యాయం జరిగిందా నువ్వన్న నువ్వు వద్దన్న పట్టసీమను మేము తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వటం వల్ల అన్యాయం జరిగిందా
నువ్వొద్దన్న పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు కూడా నువ్వు అడ్డుపడతా ఉన్నావు. జాప్యం జరగడానికి కారణం నువ్వే. ఇవాళ దానిక అవినీతి అన్నావు. ఒక్క అవినీతిని మీ నాయనే నిరూపించలేకపోయాడు. నువ్వే నిరూపిస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 26 కమిషన్లు వేశారు మీ నాయన హయాంలో, ఒక్కడు కూడా నిరూపణ కాలేక విత్డ్రా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో వేసి మీరు విత్డ్రా చేసుకున్నారు. ఈ రోజున కృష్ణా నదీ జలాలు మనకు రావాల్సిన హక్కులు మనకు రాకుండా పోవటానికి మీ నాయన కారణం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మేము పట్టిసేం మీద ఆధారపడి గోదావరి జలాలు వస్తే కానీ, కృష్ణా నదిలో కలిసి మాకు నీళ్ళు వస్తే కానీ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితిని కల్పించింది నువ్వు మీ నాయన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్రమంగా ఈ రోజున కట్టడాలు కట్టడానికి, అంతేకాకుండా బచావత్ అవార్డు ట్రిబ్యునల్ని తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడినప్పుడు పసలేని వాదనలు వినిపించడం వల్ల మనకున్న హక్కులు కోల్పోవడం నిజం కాదా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉంది. 2 పంటలకు నీళ్ళు ఇస్తా అన్నారు. ప్రతి మనిషికి ఉండే హక్కుని కాలరాసే రకంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఏదో రకంగా ప్రశాంతంగా ఉండే ఈ రాష్ట్రంలో అలజడిని సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. గొడవలకి కారకుడుగా మారబోతూ ఉన్నాం. అశాంతిని లేపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ రోజున రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్నిటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో అనేది కూడా నీ యొక్క మాటల ద్వారా చూస్తే ఈ రోజున ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నా. అంతేకాదు, ఈ రోజున ఒక ప్రతిపక్ష నేత, అధికార పక్ష నేతని, ఒక ముఖ్యమంత్రిని ఏదైనా ఉంటే సహేతుకంగా విమర్శించు. బావిలో దూకి చనిపోతే శని వదిలిపోద్ది అని అంటే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు అట్లా కేసులు పెట్టించుకొని సింపతి సంపాదించాలని ప్రయత్నానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. ఏదో రకంగా రెచ్చగొట్టుకున్నట్లయితే, ఏదో రకమైన అలజడి లేకపోయినట్లయితే, ఏదో రకమైన దాడి జరిపించుకొని ఆ దాడి ద్వారా సింపతి సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే నాయకుడు నువ్వయ్యా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే సహేతుకంగా ఇవాళ ఒకే ఒక అంశం మీద కేంద్రం మీద మన అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. నువ్వు ఈనాడు అఖిలపక్షానికి మేము రావని చెప్తా ఉన్నాం. ఏమి సమస్య అక్కడ ఉంది? అఖిలపక్షం మేము పిలిచాం. ఎందుకు రావాల్సిన అవసరం లేదు? ఈ యొక్క రాష్ట్రంలో నువ్వు భాగస్వామి. ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో శంకుస్థాపన, ఒక రాజధానికి శంకుస్థాపన చేసుకుంటే రావా? ఈ రాష్ట్రంలో పట్టిసీమ తీసుకొస్తానంటే వద్దంటావా? ఈ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తానంటే వద్దంటావా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే కాదంటావా? నీ ఆలోచన వేరు, నీ విధానం వేరు. నువ్వు ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నా తప్పితే నీ విమర్శల్లో ఒక్కటి నిజం చేసి చూపించని చెప్పి నేను మనం సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు అన్నవర్తం జయలక్ష్మి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు సౌపాటి కిరణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కుద్దూసు, కౌన్సిలర్లు చిన్న దమయంతి, ప్రేమ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ నాయకుడు జగన్ ని చూడాలన్న ఆతృత ఒకవైపు, మరోవైపు తమ నాయకుడిని కలిసి మద్దతు తెలపాలన్న తపన ఇంకొక వైపు, దారి పొడుగున అభివాదాలు, జగనన్నకు జయజయలంటూ నినాదాలు. జగన్ పాదయాత్రపై జీటీవీ రిపోర్ట్. కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెనాలి మండలం సంఘం జాయలమండ నుండి జగన్ చేపట్టిన పాదయాత్రకు జనం జేజేలు పలికారు. జగన్ పాదయాత్రకు మద్దతు తెలుపుతూ తరలి వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిర్చిపోయాయి. కనక తప్పెట్లు, చెక్క భజనలు, కోలాటాలు వంటి గ్రామీణ సంప్రదాయ కళలతో స్వాగతం పలికిన వైసీపీ నాయకులు ప్రజా సంకల్ప యాత్రకు మద్దతు తెలుపుతూ జగన్ వెంట నడిచారు.
పాదయాత్రలో జగన్ కలుసుకునేందుకు మహిళలు యువకులు వృద్ధులు సైతం రోడ్డు మీద పడిగాపులు కాశారు. సంఘం జాగర్మూడి నుండి సాగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్పై పూల వర్షం కురిపించారు. ఒక ట్రాక్టర్లో ఉంచిన మల్లెపూలు జగన్ నడిచినంత సేపు ఆయనపై పూల వర్షం కురిపించారు. జగన్ పాదయాత్ర చేసే మార్గంలో ఇరువైపులా తమ నాయకుని ఫోటోలతో ప్రభలు కట్టి ట్రాక్టర్లో ఎంతో ఆకర్షణీయంగా పాదయాత్రలో కొనసాగించేంత వరకు ట్రాక్టర్లు కొనసాగించారు. సంఘం జాగరణ నుండి పాదయాత్ర చేపట్టిన జగన్కు ఆశా వర్కర్లు అర్జీ ఇచ్చి తమ బాధలను చెప్పుకున్నారు. ఇదే విధంగా స్వర్ణకర సంఘాలు రజకులు తమ నాయకునికి మెమోరాండం సమర్పించారు. దారి పొడవున కాలేజీ విద్యార్థులు పాదయాత్ర చేస్తున్న జగన్కు అభివాదం చేయడంలో పోటీ పడ్డారు. పాదయాత్రలో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నేత అన్నపుత్రుడు శివకుమార్, మేరుగు నాగార్జున, శ్రీకృష్ణ దేవరాయలు, వల్లభనేని బాలశౌరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అసంఖ్యాకంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అంగీకరించలేని కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీకి వస్తున్నారని పట్టణ అధ్యక్షులు ఖుద్దూస్ అన్నారు. వైసీపీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టేషన్ సెంటర్కు చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యకర్తలకు టీడీపీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యురాలు అన్నవర్ధన్ జయలక్ష్మి మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. రైల్వే తెనాలి రైల్వే స్టేషన్ ఏరియా, మరి ముఖ్యంగా కట్యార గ్రామం నుండి పెద్ద ఎత్తున యువత పార్టీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నడవడానికి ముందుకొచ్చినందుకు సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎక్కడ ఈరోజు జనాల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నా కూడా జరుగుతున్న పరిణామాలు యువతకి ఎక్కడ కూడా అందుబాటుని సమస్యగా మారి వాళ్ళ అవలంబిస్తున్న విధానాలు జరుగుతున్న పరిణామాలు చూసి ఇది కరెక్ట్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో మనం ఈ స్టేజ్లోనే తప్పుడు అడుగు వేయడం కరెక్ట్ కాదని నిర్ణయించుకొని మంచి పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలపాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో, మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, జరుగుతున్న పరిణామాలు, ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నడవడిక ఉందని చెప్పేసి యువత అందరూ మాట్లాడుకొని ఒకరికొకరు చెప్పుకొని మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేస్తాం, ఇదే కరెక్ట్ పద్ధతి అని చెప్పేసి అనుకుని ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా వారిని ప్రోత్సహించి 7 దాకా తీసుకొచ్చిన పెద్దలందరికీ కూడా. పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ మాట్లాడుతూ వైసీపీలో కొనసాగుతున్న ఎంతో మంది కార్యకర్తలు తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పారు. కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లి వస్తున్న వారు ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడతారని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో కొనసాగలేక అత్యధిక మంది టీడీపీలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరి ఈరోజు జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారు, ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దశాదిశ లేని పార్టీ అది. మరి ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని బావిలో దూకితే పోతి రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతే అని ఆయన మాట్లాడుతున్నాడు. అలా కాకుండా అసలు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వస్తే ఆయన ఏకాకిం చేద్దాం అని చెప్పేసి అందరూ కూడా ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం. యువత చాలా ఉత్సాహంగా రానున్న రోజుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంకా బాగా పనిచేసి తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంలో వారందరూ కూడా ఎమ్మెల్యే గారికి తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సాధారణంగా వారి కృషిని పార్టీలో పార్టీకి ఉపయోగించుకునే విధంలో మేమందరం కూడా వారికి తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి. బాలాజీరావుపేటకు చెందిన కొండమడుగుల తేజారెడ్డి, దత్తాత్రేయ, వంశీకృష్ణ, ఎన్ శ్రీనివాసరావు తదితరులతో పాటు పార్టీలో చేరిన వారిని పలువురు పార్టీ నాయకులు అభినందించారు. విద్యార్థులకు చదువుతో పాటు పలు ఆటవిడుపు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏబీసీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అభినందనీయమని మాజీ వైస్ చైర్మన్ మాదర కోటేశ్వరరావు అన్నారు. బురిపాలెం రోడ్లోని ఏబీసీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు శనివారం చిన్నవర్ పార్కును సందర్శించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా పార్కును సందర్శించిన విద్యార్థులు ఉపాధ్యాయులు పలు రకాల ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదర కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఇతర అంశాల్లో కూడా రణించేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. పుస్తకాల మధ్య నిత్యం సతమతమయ్యే విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ఆయన చెప్పారు. బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఈ స్కూల్ వారు గత 10 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా మరి స్కూల్ విద్యార్థులకి విద్యతో పాటు
మరి ఆటల్లో కూడా ప్రావీణ్యం రావాలి అలాగే డిబేట్స్ అలా కాంపిటీషన్స్ లో కూడా వీళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఏదో గేమ్స్ ఈవెంట్స్ పెడుతున్నారు అలాగే డిబేట్స్ కూడా పోటీలు పంపుతున్నారు మరి ప్రతి స్కూల్ కూడా పిల్లల చదువే కాదు వారి శరీర దారుణ్యం ఉండాలన్నా వారికి మైండ్ ఫ్రెష్గా ఉండి మరి చదువు మీద కాన్సన్ట్రేట్ కావాలన్నా ఆటలు అలాగే మరి అన్ని వీటిలో కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం పెడుతున్నారు ఇది చాలా గొప్ప విషయం మరి ఇలాంటి చక్కటి వాతావరణంలో పిల్లలకి చదువు చెప్తూ ఇలా ఆటలు ఆడటం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఒక ఆదర్శంగా తీసుకొని స్కూల్ నడుపుతున్నారు కాబట్టి స్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ స్కూల్ ప్రారంభించే దాటి నుండి ప్రతి ఏడాది క్షేత్ర పర్యటనలు నిర్వహిస్తుంటామని వారు పేర్కొన్నారు. ఏబీసీ స్కూల్ చిల్డ్రన్స్ అందరినీ కూడా చింగావూరు పార్క్ దగ్గర తీసుకురావడం జరిగింది. ఇందులో ఆట పాటలు తోటి పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి తీసుకొస్తాము. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా పిల్లలకి ఎస్ఐ రేటింగ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా పెట్టినా యోగాలో కూడా పిల్లలకి ప్రైజులు రావడం జరిగింది. మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ మైండ్ ఉపయోగించుకుని అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వాళ్ళు మంచి మంచి ప్రైజులు తెచ్చుకుంటూ మా ఏబీసీ స్కూల్కి మంచి పేరు తెస్తున్నారు. అలాగే మా పిల్లలందరికీ కూడా మా సార్ తరఫున కానీ అందరి తరఫున కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మా ప్రసాద్ సార్ డైరెక్టర్ గారు, మా ప్రిన్సిపాల్ మేడం గారు పద్మ గారు, అలాగే మన మాదాల కోటేశ్వరరావు సారు మేడం గారు అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బిబిఎస్ఎస్ఎం ప్రసాద్, ప్రిన్సిపల్ పద్మ, ఉపాధ్యాయులతో పాటు కౌన్సిలర్ శాంత కుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాటం చేస్తుంటే అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తూర్పారబట్టారు. నేనంటివి నీలో నేనొకడంటివి తెనాలి నియోజకవర్గంతో 1700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగట్టారు. మున్సిపల్ మార్కెట్ వద్ద గల అన్నాపత్రుని పురవేదిక వద్ద జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తే దేశవ్యాప్తంగా ఏపీకి జరిగిన అన్యాయం చర్చకు వస్తుందని, చంద్రబాబు మాత్రం ఎంపీలతో రాజీనామా చేయించరని జగన్ అన్నారు. తమ ఎంపీలు రాజీనామా చేసి పంచపాండవులా పోరాడుతున్నారని చెబుతూ అఖిలపక్షం పేరుతో డ్రామాలు ఆడుతూ 5 కోట్ల మందిని వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతుందని, ఇసుక నుండి మట్టి వరకు దేన్ని వదలకుండా దోచేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాక ఎమ్మెల్యేల నుండి కలెక్టర్ల దాకా లంచాలు ఎక్కువయ్యాయని, అక్కడి నుండి చిన్నబాబుకు ఇక్కడి నుండి పెద్దబాబుకు లంచాలు వస్తాయంటూ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల వారందరి సంక్షేమం, విద్య, ఆరోగ్యం అన్ని అంశాలలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే 2,000 రూపాయలు పింఛన్లు ఇస్తామంటూ ప్రకటిస్తూ నవరత్నాల పథకంలోకి కొన్ని అంశాలు అమలును ఎలా చేస్తామన్నది వైఎస్ జగన్ వివరించారు. తొలుత తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నభద్రం శివకుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ పాలనలో మట్టి, ఇసుకను అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తెనాలిలో అభివృద్ధి జరిగిందంటే గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని అన్నారు. పోలీస్ రాజ్యం ఏలుతుందని, వైసీపీ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతూ బ్యానర్లు సైతం కట్టనీయకుండా ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. త్వరలో వైఎస్ పాలన రాబోతుందని స్పష్టం చేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్పై విమర్శలు గుప్పిస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని శివకుమార్ ఆరోపించారు. ఎడ్లపాటి వెంకట్రావు కోడలు దివంగత హిమకుమారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. దివంగత హిమ కుటుంబాన్ని మంత్రులు, మాజీ మంత్రులు సందర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సామాజిక సేవా రంగాల్లో తనదంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దివంగత ఎడ్లపాటి హిమకుమారి భౌతిక కాయానికి అంత్యక్రియలు శనివారం జరిగాయి. దివంగత హిమకుమారికి అంత్యమ నివాళిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్,
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, ఎడ్లపాటి రఘునాథ్ బాబు పలువురు నాయకులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎడ్లపాటి వెంకటరావు ఆయన తనయుడు జయరామ్ శివప్రసాద్ కి తమ సానుభూతిని తెలియజేశారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మహిళలకు పెన్షన్ 2000 ఇస్తామన్న వైఎస్ జగన్ బాబు బోటగాలను నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ అన్న ఎమ్మెల్యే ఆలపాటి, వైసీపీ కేంద్రంతో రూపాయి కార్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆరోపణ. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్యమైన ప్రజాస్పందన, పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.